ప్రైమ్ నైన్ టీమ్ ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి వచ్చేసింది. ఇక్కడ వేసవి వేడి కంటే రాజకీయ వేడి ఎక్కువగా కనబడుతోంది, తారాస్థాయికి చేరిపోయిందనే చెప్పొచ్చు. రాజకీయ ప్రచారంలో అభ్యర్థులు కూడా తలమునకలై ప్రజల ముంగిటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం రాజమండ్రి సిటీలో టీడీపీ కార్యాలయం, కూటమి కార్యాలయం దగ్గర ఉన్నాం. కూటమికి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆదిరెడ్డి వాసు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రచారం ఎలా జరుగుతోంది, ఈసారి గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, ప్రజల ముందుకు వెళ్తుంటే ప్రజలు ఏ రకంగా స్పందిస్తున్నారనేది ఆయన మాటల్లోనే విందాం. బాగా జరుగుతుంది, ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, స్వాగతిస్తూ ఉన్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు, పరిష్కారం ఏంటన్నది కూడా వాళ్ళే చూపిస్తూ ఉన్నారు. అదే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో. ఆదిరెడ్డి కుటుంబానికి, రాజమండ్రికి చాలా విడదీయరాని అనుబంధం ఉంది, సుదీర్ఘ అనుభవం ఉంది. దీన్ని ఏ రకంగా ప్రజల ముంగిటికి మీరు తీసుకెళ్తున్నారు? అండ్ ఇప్పుడు గత 5 ఏళ్లలో కూడా విడివిడిగా పోటీ చేసినప్పటికీ భవానీ గారు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కలిసి కూటమిగా వెళ్తున్నారు, మీ ప్రత్యర్థిగా ఉన్నటువంటి అభ్యర్థి ఏమో 7 నియోజకవర్గాలకు రిప్రజెంట్ చేసినటువంటి అభ్యర్థి, సో ఈ పోటీని ఎలా చూస్తారు? అతను 7 నియోజకవర్గాలకి ఏం రిప్రజెంట్ చేయలేదే. ఎంపీ అని పేరు పెట్టుకున్నాడు కానీ అతను 7 నియోజకవర్గాలకు ఎక్కడ ఎప్పుడు రిప్రజెంట్ చేయలేదు. అతను నెగ్గిన తర్వాత ఎప్పుడు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్లోనే ఉన్నాడు. తనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉంది. అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్ కింద 7 నియోజకవర్గాలు అని చెప్పినా రాజమండ్రి ఎంపీ అని ఆ పేరు రాజమండ్రి అని ఉంది కాబట్టి నేను రాజమండ్రి అర్బన్ రూరల్కే పరిమితమేమని తిరిగాడు. అతను 7 నియోజకవర్గాలకు అయితే రిప్రజెంట్ చేయలేదు. 1, 2, రాజకీయంగా ఆదిరెడ్డి కుటుంబం అన్నది రాజమండ్రి ప్రజలకి దశాబ్దాలుగా చేరువై ఉన్నారు. సమస్యలు తీర్చడంలో కానీ, అభివృద్ధి చేయడంలో కానీ అనేక విధాలుగా, ఒక విధంగా ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటూ వాళ్ళకి ఏం మేలు చేస్తే వాళ్ళ జీవితాల్లోని ఒక సాధికారత తీసుకురాగలం, ఏం మేలు చేస్తే రాజమండ్రి అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలం, ఏం మేలు చేస్తే మనం ఒక మ్యాచింగ్ ఫండ్ కింద సెంటర్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ తెచ్చి రాజమండ్రి ఒక క్లీన్ సిటీ కింద తీర్చిదిద్దగలమన్న ఆలోచనతో మేము పనిచేసాం. ఏనాడు కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మాదిరిగా నెగ్గిన తర్వాత మనకి ఏంటి, మన వ్యక్తిగతంగా మన స్వలాభం ఏంటి, ఒక ఒక ప్రజలకి ఒక సంక్షేమ కార్యక్రమం చేస్తే, ఒక ఇళ్ల పట్టాలు చేస్తే దాంట్లో మనకేంటి లాభం, లేకపోతే ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తే దాంట్లో 25% కమిషన్ ఏ విధంగా తీసుకుందాం, ఈ ఆలోచన ధోరణితోటి వైసీపీ వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీరు గమనించండి, 3 దఫాలుగా కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. సుమారు 7 సార్లు ఎమ్మెల్యేగా రాజమండ్రి సిటీ కానీ రూరల్లో కానీ కలుపుకుంటే 9 సార్లు తెలుగుదేశం పార్టీ కొనసాగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలోని అభివృద్ధి అన్నది పరిచయం చేసింది తెలుగుదేశం. అభివృద్ధి అన్ని విధాలుగా చెందింది, కానీ వీళ్ళేం చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు, అవగాహన రాహిత్యంతో ఈరోజు ముందుకొచ్చి ఏదో తెలియని మాటలు మాట్లాడుతూ ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాజమండ్రి అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు రాజమండ్రి నియోజకవర్గం కిందకు వస్తే, రాజమండ్రి కానీ రాజానగరం కానీ కొన్ని నియోజకవర్గాల్లో ఒక మాట ప్రజల నుంచి బాగా వినపడుతోంది, భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి, అదే బ్లేడ్ బ్యాచ్. ఈ బ్లేడ్ బ్యాచ్కి సొల్యూషన్ ఏంటంటారు? బ్లేడ్ బ్యాచ్కి సొల్యూషన్ జగన్ని ఇంటికి పంపించడంతో పాటు ఇక్కడ భరతరామన్ కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ని పెంచి పోషిస్తున్న వాళ్ళందరినీ కూడా డిపాజిట్ లేకుండా చేస్తే ముందు వాళ్ళ వెనకాల ఉన్న ఈ అనుచరుగణం అందరూ కూడా ఒళ్ళు దగ్గరెట్టుకొని ఉంటారు. 2019 వరకు మీరు రాజమండ్రి సిటీలోనే ఒక బ్లేడ్ బ్యాచ్ అనే పదం మనం ఎప్పుడు కూడా ఇనలా. ఈ 5 సంవత్సరాల్లోనే ఈ బ్లేడ్ బ్యాచ్ అన్నది పెట్టిరేగిపోతూ ఉన్నారు. విచ్చలవీడిగా వాళ్ళ యొక్క ఆగడాలన్నీ కూడా అవుతూ ఉన్నాయి. కారణం, వీళ్ళు గంజాయి వ్యాపారానికి, వీరు అక్రమ అర్జనకి వీళ్ళందరినీ కూడా ఒక కవచం కింద పెట్టుకుంటూ ఉన్నారు. ఈ బ్లేడ్ బ్యాచ్ ఎవరైనా గంజాయి సరఫరా చేస్తూ అధికార పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తే ఈ బ్లేడ్ బ్యాచ్ వెళ్ళి దాన్ని దాడి చేస్తారు. వీళ్ళు పెంచి పోషిస్తుంది అధికార పార్టీ. ఎన్నో సందర్భాల్లో నేను చెప్తానే ఉన్నాను, మార్గాని భరత్రామ్ నీ అనుచరులు కత్తులు తిప్పుతూ ఉన్నారు, తలవారులు తిప్పుతూ ఉన్నారు, ఆడవాళ్ళని పొడి చేస్తాను అంటున్నారు, భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు, అలాంటి వాళ్ళని వేసుకునే నువ్వు తిరుగుతూ ఉన్నావు, మరి నువ్వు రాజమండ్రి ప్రజలకి ఇంటికి వెళ్ళి నేను ఇంట్లో నీ పెద్ద కొడుకుని అవుతాను అంటున్నావు, దేనికి పెద్ద కొడుకు, దేనికి, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళ ఆస్తులు కూడా దోచేసుకోవడానిక. ఇది మాట్లాడేదానికి చేతలకి చాలా వ్యత్యాసం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు. ఇది చాలా సురక్షితమైన నగరం రాజమండ్రి అన్న కానీ, చాలా సురక్షితమైన. అలాంటిది ఈరోజు మహిళలు సురక్షితంగా ఈ నగరంలో ఉండలేకపోతూ ఉన్నారు. రాత్రి 8 దా తర్వాత మహిళలు మాట పక్కన పెట్టండి, మగవాళ్ళు వ్యాపారం పూర్తి చేసుకొని డబ్బులు ఇచ్చుకొని ఇంటికి వెళ్ళలేని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పర్టికులర్గా అడగడం జరిగింది,
మీరు ఏం చేయబోతున్నారు అన్నప్పుడు మహిళల రక్షణ కోసం మేనిఫెస్టోలో ఒక అంశాన్ని కూడా మేము పెట్టడం జరిగింది. తప్పకుండా రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను తీసుకుంటాను, హామీ ఇచ్చాను. ఆ ప్రక్రియలో ఒకవేళ తెలిసో తెలియకో మా వాళ్ళు ఉన్న కఠినమైన చర్యలు తీసుకుంటాను, తనా మన అనే భేదం లేకుండా వ్యవహరిస్తానని కూడా చెప్పాను. ఇదే మాటకి కట్టుబడి ఉంటాడా అంటే భరతరామ్ ఇప్పుడు చెప్పచ్చు, చిలక పలుకులు చెప్తాడు ఓట్ల కోసం. ఈ 5 సంవత్సరాలు తన వెనకాల ఎంతమంది ఎన్నిసార్లు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ యాక్టివిటీస్లో దొరికారు, ఏ రోజైనా మాట మెదిపాడా? పైపెచ్చేమంటాడు, తెలుగుదేశం పార్టీ ఆదిరెడ్డి వాసే అంటాడు. మరి గాడిదలు కాస్తున్నాడు ఈ అబ్బాయి. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి పోలీస్ యంత్రాంగం నీ చేతిలోనే ఉంది, అన్ని యంత్రాంగం నీ చేతిలోనే ఉంది, మొత్తం వ్యవస్థ నీ చేతిలో ఉంది, ఎందుకు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోతా ఉన్నావు? మాటకే పరిమితం అవుతా ఉన్నావు కానీ ఆధారాలు ఎందుకు బయట పెట్టలేకపోతావు? కానీ నేను ఆధారాలతో ప్రశ్నిస్తూ ఉన్నాను, నేను ఆధారాలతోటి అతని మనిషి తలవాళ్ళు తిప్పుతూనే చూపించాను, నేను ఆధారాలతోటి తన మనిషి ఎవరినో పొడిచింది చూపించాను, నేను ఆధారాలతోటి ఆ మనిషి ఒక ఆడావాడిని పొడిచేస్తానన్నది చూపించాను. అన్ని ఆధారాలతో నేను చెప్తా ఉన్నా దానికి సమాధానం లేదు భరతరామ్ దగ్గర నుంచి. ఇలాంటి వాడినే ప్రజలు ఎన్నుకోవాలి? నీటి మీద రాతలు రాసే మనుషుల్ని ప్రజలు ఎన్నుకోరు. అతని మాటలు కానీ అతని వ్యవహారం కానీ, ఒక స్క్రీన్ ముందు ఉంటే తన మనిషి వేరే. మీరు ఒక లైవ్ స్టార్ట్ అయిందంటే వెంటనే పౌడర్ కొట్టుకొచ్చేస్తాడు, లైవ్ అయిన తర్వాత అతను అసలైన స్వరూపం అసలైన యాంగిల్ బయటకు వస్తుంది. అది అసలైన భరతరామ్, అది ప్రజలకి దగ్గర దగ్గరికి ఇప్పుడు బయటపడతా ఉంది. ముఖ్యంగా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులను లేదా సోషల్ మీడియా సెలబ్రిటీస్ను బాగా హైప్ చేస్తూ వాళ్ళకి ప్రైజెస్ ఇస్తూ కనబడ్డారు. తప్పితే ప్రధానమైనటువంటి సమస్యలుగా ఉన్నటువంటి రాజమండ్రి లోక్సభ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని ఈనాడు కూడా అడ్రస్ చేసినటువంటి పరిస్థితి కనబడినటువంటి పరిస్థితి ఉంది. మీరు కనుక ఒకవేళ అధికారంలోకి వస్తే నిశ్చలంగా అలా తిష్టవేసి ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపించగలుగుతారా? ఎందుకంటే చినరాజప్ప గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, చినరాజప్ప గారే మాజీ హోంమంత్రి, ఆయనే స్వయంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే నా చేతులు కట్టేశారు, నా పైన ఒక ఇన్ఛార్జ్ని నిల్చోబెట్టారు, నాకే నా చేతిలో ఎటువంటి అధికారం లేనటువంటి పరిస్థితి ఉంది, నేను ఈ నియోజకవర్గంలో ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉందని ఆయనే చెప్పినటువంటి పరిస్థితి. దౌలూరు దొరబాబు లాంటి వాళ్ళని ముందు పెట్టి పరిపాలన సాగించారని. ఇప్పుడు భవానీ గారు కూడా అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఈ 5 ఏళ్లలో మీరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యబద్ధంగా నెగ్గేమే కానీ గౌరవం లేని పదవి, వ్యవస్థల పట్ల గౌరవం లేని వ్యక్తులు. ముఖ్యమంత్రికే రాజ్యాంగం పట్ల గౌరవం లేనప్పుడు అతని కింద ఉన్న అనుచరు గారం గౌరవిస్తారా? ఆయన విధానం బట్టి వీళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఏ ఎమ్మెల్యే అయినా సరే ఒక ప్రోటోకాల్ గౌరవం ఉండదు, ప్రోటోకాల్ పాటించరు, కార్యక్రమాలు నచ్చినట్లు చేసుకుంటారు. అలాంటి పరిస్థితులు చూసాం, ఇంకా నిర్ణయించుకున్నాం. ఏదైనా సరే ప్రతిపక్ష పార్టీగా మేము కాంట్రాక్టర్లు ఆల మాదిరిగా చేసుకోలేము, మేము చెప్తే పనులు ప్రతిపాదించే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయగలిగింది ఒకటే, ప్రజల మధ్యనే ఉందాం అనుకున్నాం. ఈ 5 సంవత్సరాలు కోవిడ్ సమయంలో కూడా ప్రజల మధ్యనే ఉన్నాం, ప్రజలతోటే ఉన్నాం. ఉన్నాం కాబట్టే ఇన్ని ఇబ్బందులు పెట్టి సుమారు 1 సంవత్సరం పాటు ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు, జైలుకి పంపించారు, అన్నీ చేశారు. చేసిన 1 సంవత్సరం పాటు కూడా ఇంకా మేము ప్రజాక్షేత్రంలో నిలబడగలిగాము అని అంటే, ఒకటి ప్రజలతో ఉండడం, 2 నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకుంటూ వచ్చాం. వాళ్ళని కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టుకుంటూనే వచ్చారు, కానీ వాళ్ళు ఎవరిని కూడా కోల్పోకుండా మేము ఎప్పటికప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చాం. 2వ అంశం మీరు చెప్పారు, ఇన్స్టాగ్రామ్లో 1 మిలియన్ లైక్స్ వచ్చిన వాళ్ళకి సన్మానం చేసే చూపించే శ్రద్ధ, ఒక మెగా డిఎస్సీ కోసం లేకపోతే జాబ్ క్యాలెండర్ కోసం ఉద్యోగ అవకాశాల కోసం భరతరామ్ సోదరుడు చూపించుంటే చాలా బాగుంది. 1 మిలియన్ ఇన్స్టా ఫాలోవర్స్ వచ్చాయని కేక్ కట్ చేయించాడు. అదే ఉత్సాహం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మెగా డిఎస్సీ రాకపోవడం వలన పిల్లలకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, పరిశ్రమలు రాకపోవడం వలన ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం వలన పిల్లలు ఈ నిరాశ నిస్పృహతో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆవేదన చెందుతున్నాడని ఏనాడైనా ఆన్ రికార్డ్ ఈ అబ్బాయి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఖేలో ఇండియా అన్నది సెంట్రల్ గవర్నమెంట్ స్పోర్ట్స్ స్కీమ్ ఉంది, 100 రోజుల్లో స్టేడియం కడతానని చెప్పాడు భరతరామ్. కేంద్రంలోని స్పోర్ట్స్కి స్పెషల్ స్కీమ్స్ వచ్చినాయి, ఆ స్కీమ్స్ని మనం తెచ్చుకోగలిగితే, మ్యాచింగ్ ఇవ్వగలిగితే, రాజమండ్రిలో పెండింగ్ గత టీడీపీ హయాంలో వచ్చిన జియోస్ ఉన్నాయి, ఆ జియోస్కి మ్యాచ్ చేయగలిగితే ఈ స్టేడియమ్స్ అన్ని పూర్తి చేసుకోవచ్చు కదా. అది చేయలే, తనంతా కూడా ఈ రాజమండ్రిని అభివృద్ధి చేశాను అంటున్నాడు. అభివృద్ధి రాజమండ్రి కాదు, భరతరామ్ అభివృద్ధి చెందాడు. తను ఒక ఆలోచన ఎలాంటిదంటే, ఒక సుబ్రహ్మణ్యం మైదానం, ఆర్ట్స్ కాలేజ్,
రాజమండ్రిలో ఏ గ్రౌండ్ కూడా లేకపోతే దారులన్నీ మార్గాన్ని ఎస్టేట్స్ వైపే వస్తాయి. ఏ కార్యక్రమం జరిగినా మార్గాన్ని ఎస్టేట్స్ వైపే చేయించుకోవచ్చు అన్నది ఒక కుతంత్రంతో అతను చేస్తున్న కార్యక్రమం. మేము హామీ ఇస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏదైతే మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ శాప్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిన జీవోను అమలు చేసే బాధ్యత మాది. రాజమండ్రి ఏకేసీ కాలేజ్ పక్కన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ ఉంది, దాన్ని కూడా శాప్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయింది. ఆ రెండింటిని కూడా ఇంప్లిమెంట్ చేసి యువతకి అంకితం చేసే బాధ్యత మేము తీసుకుంటామన్నాం. అలాగే అధికారంలో వచ్చినట్టు ఇప్పటికే నారా లోకేష్ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, మెగా డిఎస్సి తీస్తాం. ఈ వ్యవధిలో ఏదైతే గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము ఎన్డీఏ కూటమి తీసుకుంటున్నామని చెప్తూ ఇంకోటి చెప్తా ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లో బతుకుతున్న మా తమ్ముడు, దాన్నే ప్రపంచం తీసుకుంటున్న మా తమ్ముడు, అది రాజకీయం కాదన్నది అవగాహన చేసుకుంటే మంచిది. డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లోని తన మనుషులతోటే ఓటింగ్ పెట్టించుకుంటున్నాం, అక్కడ కూడా 30% మించి ఓటింగ్ రావట్లేదంటే బహుశా అక్కడ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు కానీ ప్రజాసేవను కోరుకుంటలేదు అక్కడ ఉన్నవాళ్ళు. అది వాళ్ళు గమనించాలి. ప్రధానంగా రాష్ట్రంలో 2 విషయాలు, ఒకటి ప్రభుత్వం హామీ ఇచ్చిన మద్య నిషేధం అమలు కానటువంటి పరిస్థితి, దాని గురించి అసెంబ్లీలో సాక్షాత్తు భవానీ గారు గళమెత్తినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒకనొక సందర్భంలో, అదొక విషయం. రెండోది ఇసుక రీచ్, ప్రధానంగా గోదావరి మన పక్కన పరవళ్ళు దొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ ఇసుక రీచుల్లో యథేచ్ఛగా ఇసుకని తోడేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటి విషయాల్లో మీ యొక్క పంత. ఒకటి, 2019 సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పడం జరిగింది, అది అమలు చేయని పక్షంలో 2024 ఓటు కూడా అడగనని చెప్పారు ముఖ్యమంత్రి. మరి ముఖ్యమంత్రియే మాట తప్పినప్పుడు, ముఖ్యమంత్రే మాట నిలబెట్టుకోలేనప్పుడు తన కింద ఉన్న వ్యక్తులు మాట మీద నిలబడతారని మనం ఆశించడం కూడా పెద్ద తప్పే. ఈ ఇసుక రీచుల్లోని ఇష్టానుసారంగా పంది కొక్కుల్లాగా ఇసుకని మెక్కేయడం వల్లనే, బుక్కేయడం వల్లనే ఈరోజు గామన్ బ్రిడ్జ్ దగ్గర ఆ పిల్లరు అక్కడ దొలిసేయడం జరిగింది. విచిత్రం ఏంటంటే ఈరోజు రాజమండ్రి కానీ పరిసర ప్రాంతాల్లో భవన కార్మికులు అనేక మంది ఉన్నారు, వాళ్ళందరూ ఇసుక మీదే ఆధారపడిన ట్రేడింగ్ అది. ఈరోజు లారీలు ఉండొచ్చు, జేసీబీలు ఉండొచ్చు, భవన కార్మిక వ్యవస్థ ఉండొచ్చు, నిర్మాణ రంగం ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఇసుక మీద ఆధారపడిన వ్యవస్థ. ఇదన్నీ కూడా ఇసుక పాలసీ అనేది సరైనది లేకపోవడం వల్ల వీళ్ళందరూ నష్టపోయారు. లారీ ఓనర్లు ఈరోజు లారీ డ్రైవర్లు అయిపోయారు, ఇది వాస్తవం. ఈరోజు మనం స్పష్టంగా హామీ ఇచ్చాం, గత మాదిరిగా 2014-19 ఉచిత ఇసుక పాలసీ ఏదైతే ఉందో మరలా ఉచిత ఇసుక పాలసీ తీసుకువస్తాం. అలాగే జగన్మోహన్ రెడ్డి మాదిరిగా నోటుకొచ్చిన హామీలు అయితే ఇవ్వలేం. మేమైతే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ముందు ఏదైతే సారా సరఫరా ఇష్టానుసారంగా జరుగుతూ ఉందో, విచ్చలవిడిగా జరుగుతూ ఉందో, అన్యాయంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారో, ఆ సారా అనేది సరఫరా అనేది కారణమైన వాళ్ళందరిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ప్రతిపక్షంలో ఉండి కూడా రాజమండ్రిలో అనేకమైన ప్రాంతాల్లో ఈరోజు సరఫరా వ్యాపారం, ఈ యొక్క సారా వ్యాపారం చేస్తున్న వాళ్ళు కారణమైన వాళ్ళని నేనే అరెస్ట్ చేయించిన దాఖలాలు ఉన్నాయి. ఒక సిద్ధార్థనగర్ మొదలుకొని ఇంకా చాలా ప్రాంతాల్లో 20-30 సంవత్సరాల నుంచి సారా వ్యాపారం అరికట్టలేని పరిస్థితి నుంచి సంవత్సరం పోరాడి ఈరోజు నా ప్రాంతంలోనే సారా అనేది లేకుండా చేయగలిగాను నేనే చెప్తా ఉన్నా. రైట్, ఒక 2 ప్రశ్నలతో ముగిస్తాను. ఒకటి చివరగా, అంటే క్వారీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం బడుగు బలహీన వర్గాలకే కాదు మొత్తం భారతావనికి ఆదర్శప్రాయులైన ఆ విగ్రహం నెలకొల్పడంలో కూడా అవినీతి జరిగిందని అంటున్నారు, అందులో వాస్తవం అంటున్నారు? అవినీతి జరిగిందన్నది అక్కడ చెప్పేదాన్ని బట్టి ఆలోచిస్తే వాస్తవమే అనిపిస్తూ ఉంది. ఒకటి, భరత్రామ్ తన సైన్యం ఏది చేసినా అవినీతి అని నమ్మే పరిస్థితికి వచ్చేసాం. 25% కమిషన్ లేదే వీళ్ళు ఏది చేయరన్నది రాజమండ్రి ప్రజలు కూడా నమ్ముతున్నారు, నమ్మేశారు. ఇంకేదైనా సరే ఒక రోడ్డు పడ్డదా, పడుతుందిలేండి 25% వచ్చి ఉంటుంది అందుకే రోడ్ వేస్తున్నారు. ఓ డ్రైన్ పడుతుంది, పడుతుందిలేండి సార్ 25% వచ్చి ఉంటుంది డ్రైన్ వేస్తున్నారు. ఆఖరికి అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని నిర్మించిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల యొక్క దైవ స్వరూపం, ఆయన విగ్రహంలోని కూడా ఇలాగా చేస్తారా అని నేను అనుమానం వ్యక్తం చేసిన ఈ మధ్యకాలంలోనే వైసీపీ నుంచి ఒక కీలకమైన నాయకుడు టీడీపీలో చేసలు ఏం జరుగుతూ ఉందనేది అన్నీ ఆలోచిస్తే వీళ్ళు ప్రబుద్ధులు, వీళ్ళు చేయగల సమర్థులు, చేయగల సత్తా కూడా వీళ్ళకు ఉంది. రెండు, మొత్తానికి
2024 ఎన్నికల్లో కూడా కూటమి ఎన్డీఏ కూటమే రాజమండ్రి సిటీలో విజయం సాధిస్తుంది. అలాగే విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఇసుకరీచుల దందా కాడించి మద్యం విషయంలో కూడా అన్నిటిలో కూడా ఉక్కు పాదం మోపుతాం, ప్రతి ఒక్కళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, లోకేష్ బాబు గారు అన్నట్లుగా ప్రతి అవినీతి పరుడికి ఊచలు లెక్క పెట్టిస్తామంటూ కూడా ఆదిరెడ్డి వాసు గారు చెప్తున్నారు. ఈసారి కూడా విజయం సిటీ నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి పోటీ చేసినటువంటి ఆదిరెడ్డి వాసుదే అంటూ కూడా ఆయన ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ వినోద్తో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, రాజమండ్రి సిటీ నుంచి.